ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఇప్పుడు కూడా ఉద్యమించి కొట్లాడి సాధించిన గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీని ఇవాళ ఎరువు పెట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కొన్ని పార్టీలతో కలిసి నిజంగా ఇలాంటి కుట్ర చేయడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, గతంలో నీటి కోసం కానీ, లేకపోతే మొన్న 2014 విభజన గురించి కానీ, లేకపోతే విభజన చట్టాల అమలు గురించి కానీ, ధర్మ పోరాటం కానీ, ప్రతి విషయంలో కూడా ముందుండి పోరాడింది కేవలం తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఆత్మగౌరవం కాపాడటం కోసం పెట్టి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ప్రతి ఒక్క పేదవాడు కూడా ధనికులతో జీవించే హక్కు ఉంది, ప్రతి ఒక్కరు కూడా తింటానికి, తిండి ఉండటానికి, ఇల్లు కట్టుకోవడానికి, బట్ట ఉండాలని చెప్పేసి ఒక మంచి సిద్ధాంతంతో ఏర్పడిన పార్టీ. ఎప్పుడైతే తెలుగు జాతికి ఇబ్బంది కలగబోతా ఉంది, ఎప్పుడైతే తెలుగు జాతికి అన్యాయం జరగబోతా ఉంది అని తెలిసినప్పుడు 2010 అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి నాయకుడు, గొప్ప నాయకుడు, అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బాబులి తెలుగు జాతిని కాపాడటం కోసం ఈరోజు 11 కోట్ల మంది తెలుగు జాతి వారి యొక్క వారిని గుర్తుపెట్టుకుని వారి యొక్క సంతోషం కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం, ఈ ప్రాంత సశ్యశ్యామలం ఉండటం కోసం వారు ఆ రోజు పోరాటం చేస్తే, ఆ పోరాటం అయిన తర్వాత ఎంతోమందికి ఎన్నో దెబ్బలు తగిలినప్పటికీ కూడా అక్కడ సస్టైన్ చేసి అక్కడే ఉండి తెలుగు వారి యొక్క హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తిని ఆ రోజు అన్ని కేసులు ఎత్తేసాము అని చెప్పేసి ఫ్లైట్లో ఎక్కించి ఆ రోజు హైదరాబాద్లో దిప్పిన సంగతి అందరికీ తెలిసింది. మరి ఈరోజు రాజకీయ కుట్రతో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఉన్న కేసులు తప్పించుకునే విధంగా వాళ్ళు వాళ్ళతో కలిసిపోయి, అంటే నిజంగా అవినీతి పడిన వాటి చేసినటువంటి వాళ్ళని వదిలేసేసి తెలుగు జాతి కోసం పోరాడినటువంటి వాళ్ళ పైన ఇలాంటి కేసులు, ఇలాంటి వారెంట్ వితౌట్ ఎనీ నోటీస్, ఇలాంటి నాన్ పేరుల వారెంట్ ఇవ్వకూడదని చెప్పేసి చిన్న జ్ఞానం కూడా లేని పరిస్థితిలో ఈరోజు ఇవాళ నాన్ పేరుల వారెంట్ ఇవ్వడం నిజంగా బాధాకరమైన విషయం. అలాగే తెలంగాణలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంతో కుమ్ముకై ఇలాంటి కుట్రలు పనుతూ ఉంది. ఎందుకంటే మహాకూటమి అక్కడ ఏర్పడి వారిని ఓడిస్తారని చెప్పే ఒక ఆలోచనతో ఈ యొక్క కుట్ర చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. 11 కోట్ల మంది తెలుగు వారు చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఇక్కడ టీఆర్ఎస్కి బుద్ధి చెప్తారు, ఇక్కడ వైసీపీ గురువు బుద్ధి చెప్తారు. ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా వారిపైన ఒత్తిడి తీసుకొస్తుంది. తెలుగు జాతి అంతా కూడా వారిపై ఇలాంటి పిచ్చి వారంటన్నీ కూడా ఉపసంహరించుకునే విధంగా పోరాటం చేస్తని తప్పకుండా ఒత్తిడి కూడా తీసుకొస్తుంది. తెలుగు జాతి అంతా కూడా కలిసికట్టుగా ఉండి ఇలాంటి గొప్ప మనిషిని మనం కాపాడాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసమే తప్ప ఇప్పుడు కూడా స్వలాభం కోసమో, వేరే పార్టీ నాయకులు చేసినటువంటి వారి కుటుంబ ఆర్జిత కోసమో ఎప్పుడు చేసినటువంటి ఖాతాలు లేవు. మీరు చూస్తూ ఉన్నారు, గతంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్లో గుజరాత్ ముందుండేది. గౌరవ ముఖ్యమంత్రి గారు 2014 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లో అత్యంత అభివృద్ధి అనేది మనకి రాష్ట్రంలో కనపడుతూ, ఏదైతే చరిత్రలో ఎప్పుడు ఎవరు అనుకోలేదు, ఐక్యరాజ్య సమితి వారు చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించడం, ఇవన్నీ తట్టుకోలేక ఈ నరేంద్ర మోడీ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. తప్పకుండా తెలుగు జాతి అంతా కూడా దీన్ని చూస్తూ ఉన్నారు, దీనికి తగిన సమయం తగిన ఆన్సర్ కూడా చెప్తారని తెలియజేస్తారు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కేవలం అభివృద్ధి, ఎందుకంటే మన నియోజకవర్గం చూద్దాం, రాష్ట్రం అంతా చూస్తూ ఉండకపోతే చాలా దూరం మన నియోజకవర్గం చూస్తూ ఉంటే ప్రతిరోజు ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం జరుగుతూనే ఉంది. కనెక్టివిటీ పెంచాలి, ఎక్కువ తీర ప్రాంతం ఎరగబడిన ప్రాంతం మన నియోజకవర్గం, ఆ నియోజకవర్గాన్ని కూడా ఒక మంచి స్థాయికి తీసుకురావడం లక్ష్యంతో అన్ని డిపార్ట్మెంట్లతో కూడా మనం చేస్తూ ఉన్నాం. హౌసింగ్ ఎన్నడూ లేని విధంగా ఇస్తూ ఉన్నాం. మరి ఈ రోజున ఎస్సీ ఎస్టీలకి 100,000 రూపాయలు పెంచి, అంటే 50,000 75,000 లక్ష రూపాయలు వివిధ అంటే ఎస్సీ వేరుగా, ఎస్టీ వేరేగా, ఎస్టీలో ఉన్నటువంటి ఉపకరణాలు వేరేగా ఉండిపెట్టి చేయడం ద్వారా 10 కోట్ల రూపాయలు దాదాపుగా మన నియోజకవర్గం లబ్ధి పొందుతూ ఉన్నాం. అలాగే ఏదైతే బ్రిక్ వర్క్ పేమెంట్ లేదో దాన్ని ఇప్పుడు ఇమీడియట్గా హౌసింగ్ వాళ్ళ ద్వారా ఇస్తూ ఉన్నారు, అదొక 10 కోట్లు బెనిఫిట్ అవుతూ ఉంది. షాదీ గలాలు కట్టిస్తూ ఉన్నాం. కొత్త ప్రతిరోజు ఏదో ఒక జీవం మన నియోజకవర్గానికి వస్తూ ఉన్నాయి. ఈఏపీ కింద దాదాపుగా 60-70 కోట్ల రూపాయలతో మనం పంచాయతీరాజ్ నుంచి మనకి వచ్చాయి. అలాగే ఆర్ఎన్బి రోడ్లు మరి వాళ్ళకి చూస్తూ ఉన్నాం. గతంలో ఎప్పుడు ఎక్కడ రహదారి లేని విధంగా ఈ రేపల్ నియోజకవర్గంలో ఎన్నో రహదారులు మనం కట్టించాం, కాపు భవనాలు కట్టించాం. ఎప్పుడు లేని విధంగా పట్టణానికి 50 లక్షల రూపాయలు, 3-4 మండలాలు 4 పదులు
90 లక్షల రూపాయలు మన కావు భవనాలు కూడా వచ్చినాయి. ఇంకా కొన్ని కావు భవనాలు అడిగారు, తప్పకుండా వాళ్ళకు కూడా ఇస్తున్నారు. మనకు కొన్ని 10 లక్షలు సరిపోవని చెప్పిన వాళ్ళ దగ్గర కూడా మళ్ళా సెకండ్గా మళ్ళా 10 లక్షలు పెట్టుకోమని చెప్పి, అంటే ఒక ప్రోయాక్టివ్గా ఈ గవర్నమెంట్ అనేది ఒక ప్రోయాక్టివ్ మోడ్లో పనిచేస్తా ఉంది రేపల్ల గురించి చెప్పారు. అలాగే ఈ రాష్ట్రం అంతా కూడా ఏ ఇరిగేషన్ చూడండి, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా నదుల అనుసంధానం చేసుకుంటూ ఈ రాష్ట్రం అంతా సశ్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి కృష్ణా వెస్టర్న్ డెల్టాకి మనకి పట్టిసీమ ద్వారా అలాగే శ్రీశైలం నుంచి రాయలసీమ ఇప్పుడు లేని విధంగా అనంతపురంలో మనకి ఈరోజు సశ్యశ్యామలంగా ఉంది. గ్రౌండ్ టేబుల్ పెరిగింది. ఈరోజు కియా మోటార్స్ కానీ రకరకాల ఫ్యాక్టరీస్ అక్కడ వచ్చినాయి. ఈరోజు అందరూ కూడా స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని చూసి స్థిరమైనటువంటి ప్రాంతం చూసి విధంగా అందరూ కూడా ఆకర్షితులై ఈ ప్రాంతానికి వస్తూ ఉంటే డిస్టర్బెన్స్ చేయాలి. ఈ ఆంధ్ర రాష్ట్రం ఇలా దూసుకుని ముందు పోతే గుజరాత్ ఎరగబడిపోతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారిని తట్టుకోవడం కష్టమవుతుంది రాబోయే రోజుల్లో. ఈ దేశ రాజకీయాల్లోనే మరి ముఖ్య నేతగా తయారవుతాడని చెప్పే ఒక ఆలోచనలతో ఇలాంటి కుట్రలు పని వారి పని ఇలాంటి నాన్ పేరులు వారంటి తేటం నిజంగా చాలా బాధాకరం. అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. తప్పకుండా ఏ స్థాయి కన్నా వెళ్ళి ఈ మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కుట్ర పనిందో, ఎందుకంటే గతంలో ఇది జరిగినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మహారాష్ట్రలో ఉంది. ఆ రోజున వాళ్ళు క్లియర్గా చెప్పారు, అన్ని కేసులు విత్డ్రా చేసుకుని మేము వీళ్ళని హైదరాబాద్ దింపుతున్నామని చెప్పి క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఇలాంటి కుట్రపూరితమైన చర్యలు ఏమైనా చేస్తే కూడా తప్పకుండా దానికి జవాబుదారీ అవుతుందని చెప్పి కూడా తెలియజేస్తాం.